నాకు వివాహం అయినప్పటికి ఇంకా పిల్లలు లేనప్పుడు దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమనంటే నీ పితరులకు బదులుగా నీకు కుమారులు ఉంటారు. దేవుడి యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. మీ అందరూ తెలుసు నా ప్రథమ కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడు. ఏం పేరు ఆయన పేరు? ఇవాన్ ఐజక్. రెండో కుమారుని ఇచ్చాడు దేవుడు నాకు, అరన్ ప్రిన్స్. వీరిద్దరు పుట్టక మునిపే దేవుడు నాకు పేర్లతో సహా వాగ్దానం ఇచ్చాడు. పేర్లతో సహా ముందుగానే భవిష్యత్తు చూపించాడు. సరే పాస్టర్ గారు, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తాం? అందరూ తెలుసు కదా, ఇంకోటి ఉంది. ఆల్రెడీ దేవుడు మరలా నా భార్యని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఆల్రెడీ 6వ నెల. మీరందరూ ఆమె కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. సేఫ్ డెలివరీ కోసం 12వ నెలలో ఆమెకు డేట్ ఇచ్చారు. ఈ యొక్క బిడ్డ విషయంలో మొన్న ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, ఒక 2 మంత్స్ బ్యాక్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, గ్రోత్ బాగాలేదు, బ్లడ్ ఫ్లోలో రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి బిడ్డ మరి గ్రోత్కి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పారు. అంతే, ఇంకా నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది, నా హృదయం అంతా కక్కావికలం అయిపోయింది. ముందుగా ఒక టౌన్లోని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. మా బిడ్డ గ్రోత్ కొంచెం ఏదో బాగాలేనట్టుందని చెప్పి డాక్టర్ గారు చిన్న హింట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ రెయిన్బోకి తీసుకెళ్ళాం. అక్కడ కూడా ఆమె మరి చాలా టెస్టులు చేసి ప్రాబ్లం ఉన్నట్టుగా ఉందని చెప్పి అన్నారు. నాకు మనసు చాలా బాధ అనిపించింది. సరే అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. దేవా, ఈ బిడ్డ కానీ మరలా నెక్స్ట్ మంత్ వెళ్తాం స్కానింగ్కి, బాగుంటే నేను నీ యొక్క మందిరంలోకి వచ్చి ఆరాధన వర్తమాన సమయంలో నా సాక్ష్యాన్ని కూడా యాడ్ చేసి నేను నీ యొక్క నామాన్ని గణపరుస్తానని చెప్పి దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను. నా బిడ్డ బాగుంటే నీ దగ్గర, నీ యొక్క ప్రజల ముందు ఆ యొక్క సాక్ష్యాన్ని వివరిస్తానని చెప్పి ప్రభువా అని చెప్పి నేను ప్రభు దగ్గర మొక్కుబడి చేసుకున్నాను. అందుకే యొక్క దినమున మీ ముందుకు వచ్చి సాక్ష్యాన్ని చెప్తాను. సరే, మేము పిఎంపాలో ఉంటున్నాం కదా, ఇప్పుడు ఆసుపత్రి మరలా మార్చాం, ఇంక ఇక్కడికి రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఒక ఆసుపత్రి ఉంటే ఆసుపత్రికి వెళ్ళాం. మన టిఫా స్కాన్ మొదటి 2 స్కాన్స్కి నేను లేను, కానీ అది పెద్ద ఆసుపత్రి, భర్త కూడా రావచ్చట, కూర్చోబెట్టారు, ఎదురుగా టీవీ పెట్టారు. నా బిడ్డ ఎదురుగా చక్కగా ఆడుకుంటూ కనబడతాను. నాకు మనసంతా పొంగిపోయింది. డాక్టరు దాదాపు 40 నిమిషాల పాటు చెక్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అంతా బాగుందమ్మా. ఏం బాగుందమ్మా? అంతా బాగుందమ్మా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మేము బాధపడుతూ ఉన్నప్పుడు, నా భార్య వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట దేవుడు చూపించాడు. మొదటి కొరింది 15వ అధ్యాయం 43వచనం, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడు లోపల ఉన్న బిడ్డ బేబీ అని చెప్పి డాక్టర్ చెప్తూ వచ్చారు, తను వాక్యం చదువుకుంటున్నప్పుడు వాక్యం నాకు వచ్చిందండి అని చెప్పి నాకు చూపించింది. సరే అని చెప్పి నేను కూడా ధైర్యపరచబడ్డాను. ఘనహీనమైనదిగా విత్తబడి ఏ విధంగా లేపబడతాడ? మహిమ గలదిగా. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. ఫ్యూచర్ని చూపించేవాడు. 92వ సంవత్సరంలో కూడా మా నాన్నగారికి పిల్లలు లేనప్పుడు దేవుడు ఫ్యూచర్ చూపించాడు. ఏమని ఫ్యూచర్ చూపించాడు? యోహాను సువార్త ద్వారా మాట్లాడాడు, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ యొక్క ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని నియమించుకుని ఏం చేశాను? ఏర్పరచుకుని ఉన్నాను. ఐ హావ్ చూసన్ యూ. మీ ఫలము నిలుస్తుంది, అందుకే నేను చావలే, లేకపోతే ఎప్పుడో చచ్చేవాడిని. దేవుడు నన్ను బ్రతికించాడు. పాపముల నుండి బ్రతికించడం మాత్రమే కాదు, ఈ ఫిజికల్ లైఫ్ని ఎప్పుడో నేను పోగొట్టుకోవాలి, కానీ దేవుడు ఆ యొక్క దుస్థితి నుంచి కూడా దేవుడు నన్ను రక్షించి అనేక ప్రజలకు దీవెనకరంగా చేశాడు. నిన్ను కూడా చేస్తాడు, చేస్తున్నాడు, చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. నువ్వు నమ్మాలి, నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. సో ఈ విధంగా ఆ 3వ బిడ్డ విషయంలో కూడా దేవుడు నా యొక్క జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. దానికి నా గొప్పతనమేం కాదు, నా భార్య గొప్పతనమేం కాదు, కానీ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా దేవునివే, నా యేసువే, నా క్రీస్తువే.